స్వతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. కానీ ఫస్ట్ టైం ఇంత దుర్మార్గమైనటువంటి ఒక రాక్షసుడు, ఒక సైకో, ఒక పిచ్చి జగన్మోహన్ రెడ్డి యొక్క పాలనలో రాష్ట్రం అతలాకుతలమై అన్ని వర్గాలు ప్రజలు ఇబ్బందులకి పడుతున్నటువంటి సంగతిని ఒకసారి గుర్తు చేస్తున్నారు. ఇటువంటి తరుణంలో లోకేష్ బాబు గారు పాదయాత్ర చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. పాదయాత్ర లోకేష్ బాబు చేస్తారని చెప్పి పేపర్లో ప్రకటన వచ్చినప్పటి నుంచి వైసీపీ నాయకుల్లో జగన్మోహన్ రెడ్డి గుండెల్లో రైళ్లు పరిగెత్తడం ప్రారంభమైంది. ఎప్పుడైతే పాదయాత్ర జనవరి 27వ తారీఖున కుప్పంలో ప్రారంభిస్తామని ప్రకటన చేశామో ఆ రోజు నుంచి వైసీపీ నాయకుల యొక్క ప్యాంట్లన్నీ తడిచిపోతున్నాయి. పాదయాత్ర జరగకుండా ఉండాలని జగన్మోహన్ రెడ్డి ఒక కుట్రతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, అయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు పాదయాత్ర చేసావు కదా, ఆ రోజు మేమే అధికారంలో ఉన్నాం కదా, నీకెక్కడైనా అడ్డు పెట్టామా? నువ్వు పాదయాత్ర చేస్తే ఎవరికి ఇవ్వనటువంటి బందోబస్తు ఇచ్చి, ఎవరికి చెయ్యనటువంటి సహాయ సహకారాలు చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ప్రతిపక్ష నాయకుడిగా నీకు అన్ని అవకాశాలు ఇచ్చినటువంటి విషయాన్ని ఒకసారి నువ్వు గుర్తు చేసుకో. పిచ్చి జగన్కి ఆలోచన లేకపోవచ్చు, చెంచాగాళ్ళు ఉన్నారు కొంతమంది మంత్రులు. నేను మాట ఎందుకు అంటున్నానంటే సీనియర్ మంత్రులు కూడా కనీసం ఒక మాట జగన్మోహన్ రెడ్డికి చెప్పలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి చెంచాగాళ్ళు అంటున్నాను. ఏం ధర్మాన ప్రసాదరావు, ఏం బొత్స సత్యబాబు, ఏం వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఎవరు అడిగారు, పెర్మిషన్లు తీసుకున్నారని చెప్పి అడిగితే ఈ పెద్ద మనుషులు ఏం మాట్లాడారు, పాదయాత్రకి ఎందుకు పెర్మిషన్లు అని చెప్పి ఈ పెద్ద మనుషులే కదా మాట్లాడారు. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి తల్లి విజయమ్మ గారు ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే పాదయాత్ర చేసుకోవచ్చు, దీనికి పర్మిషన్లు అవసరం లేదని నీ తల్లి చెప్పింది, నీ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సీనియర్ మంత్రులు చెప్పారు. ఈరోజు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేస్తామంటే ప్యాంటులు తడిచిపోయి పర్మిషన్లని నిబంధనలన్నీ నువ్వు అడ్డు పెడుతున్నావు. ఈరోజు జీవో నెంబర్ 1, ఒక చీకటి రోజు ఆంధ్రప్రదేశానికి. దేశంలో ఎక్కడైనా ఉందా మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, తిరగడానికి స్వేచ్ఛ లేదు, ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు చెప్పుకోవడానికి అవకాశం లేదు. ఒక సామాన్యుడికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి బాధను చెప్పుకునే పరిస్థితి లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పరిపాలన సాగుతుంది. దీనికి పోలీసులు వత్తాస పలుకుతున్నారు. డీజీపీ శశిరెడ్డి, ఆయన పేరు రాజేంద్రనాథ్ రెడ్డి, శశిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఆయన ఐపీఎస్ చదివాడు, దొంగ సర్టిఫికేట్ మీద అయ్యాడు, ట్రైనింగ్ పొందాడు, నాకే అర్థం కాదు. ఒక ఐపీఎస్ ఆ రకంగా మాట్లాడుతున్నాడు. పరిపాలన చేసిన వాళ్ళు ప్రజలు చేస్తే చెప్పాలి ఐపీఎస్, అయ్యా ఇది తప్పు, ఈ రకంగా చేస్తే ప్రజాస్వామ్యానికి ఇబ్బంది జరుగుతుంది, 10 మంది నవ్వుకుంటారని చెప్పి చెప్పాలి. మనం రేపు 27వ తారీఖున యువగలం పేరుతో 400 రోజులు 4000 కిలోమీటర్లు మనం
అనౌన్స్ చేశాం, రేపు ప్రారంభిస్తున్నాం. పర్మిషన్ మేము అడగలేదు, క్లారిటీది. పర్మిషన్ అడగవలసినటువంటి అవసరం లేదు. ఒక లెటర్ డీజీ గారికి రాశాం సెక్యూరిటీ ఇమ్మని. పర్మిషన్ మాకు అడగవలసిన అవసరం లేదు. పాదయాత్రకి సెక్యూరిటీని ఇవ్వాలి. దానికి డీజీపీ గారు అంటున్నారు ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఎంతమంది కలుస్తారు, ఏ వీధిలోకి వెళ్తారు. ఈ 400 రోజులు లోకేష్ బాబు గారికి ఎంతమంది కలుస్తారు ముందే లిస్ట్ ఇవ్వాలట, వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వాలట. అయ్యా డీజీ గారు, ఒక నెల రోజుల్లో నీకెవరెవరు కలుస్తారో నాకు ఒకసారి చెప్పు. నువ్వు డీజీపీ ఆఫీసులు కూర్చుంటావు కదా, ఒక నెల రోజులు టైం తీసుకొని ఈ నెల రోజుల్లో నీకు వచ్చి ఎవరెవరు కలుస్తారో నువ్వు ఒకసారి నాకు పేర్లీ. అసలు చదువుకొని మాట్లాడుతున్నారా, చదువు లేకుండా మాట్లాడుతున్నారా? అర్థం కానటువంటి పరిస్థితి. ఈరోజు 3.5 సంవత్సరాలు వాస్తవాలు ఇవి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నాయకుడుగా ప్రతి ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళాడు, పాదయాత్ర చేసి ప్రతి వీధిలోకి వెళ్ళాడు. ఏం మాట్లాడాడు? నువ్వే మాట్లాడావు కదా, అచ్చెన్నాయుడు మాట్లాడలేదు కదా. చంద్రబాబు నాయుడు యువతకి మోసం చేస్తున్నాడు, యువతకి దగా చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వంలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని నువ్వే చెప్పావు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలు తేవడం లేదని నువ్వే చెప్పావు. యువత చాలా ఇబ్బందులకు గురవుతున్నారని నువ్వు చెప్పావు. చెప్పావా లేదా? నాకు ఓట్లేయండి, నేను అధికారంలోకి వస్తే 2.5 లక్షల ఉద్యోగాలన్నీ తీసేస్తాను మొత్తం ఒకేసారి. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్స్ ఇస్తానన్నావు. బీఈడి విద్యార్థులు కలిస్తే చంద్రబాబు నాయుడు టీచర్ ఉద్యోగాలే తీయడం లేదు, నాకే ఓట్లేసి గెలిపించండి, మెగా డిఎస్సి చేస్తానన్నా. ఒక్క పరిశ్రమ రాలేదు, ఉన్న పరిశ్రమలన్నీ నీ దోపిడీకి బలే మొత్తం వెళ్ళిపోయాయి. ఇన్ని కష్టాల రైతులు ఈ రాష్ట్రంలో యువతకు ఉంది, చెప్పుకోవడానికి వేదిక లేదు. అందుకే యువదళం పేరుతో రేపు ప్రారంభించినటువంటి పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతలు బాధ చెప్పుకోవడానికి ఒక వేదిక అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. యువతని ఫోకస్ చేస్తాం. ఎందుకు యువదళం అని పెట్టామంటే చాలా మంది అంటున్నారు, అన్ని వర్గాలు ఉన్నారు కదా, ఎందుకే యువదళం అని పెట్టారంటే ఒక ప్రాంతం, ఒక రాష్ట్రం, ఒక గ్రామం, ఒక వ్యవస్థ మార్పు చెందాలంటే యువతలోని మార్పు వస్తేనే సమాజంలో మార్పు వస్తుందన్న ఉద్దేశంతో, యువతని ఫోకస్ చేయాలనే ఉద్దేశంతోనే యువగలం అని చెప్పి నామకరణం చేసి ప్రారంభిస్తున్నాం. కాబట్టి నువ్వు పర్మిషన్ ఇవ్వు, పర్మిషన్ ఇవ్వకపో పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామ్యం మాకు కల్పించినటువంటి హక్కు ప్రకారం 27వ తారీఖున కుప్పంలో 11:05 లోకేష్ బాబు గారు పాదయాత్ర ప్రారంభిస్తున్నారు. దానికి రాష్ట్ర నలుచెరగల నుంచి ప్రతి ఒక్కరూ రావాలని ఉత్సాహంతో ఉన్నారు. మరొకసారి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం, అందరూ వచ్చి 27వ తారీఖున ప్రోగ్రాంలో భాగస్వామ్యం కండి. రాష్ట్రాన్ని బాగు చేసుకునే అవకాశం మనందరికి వచ్చింది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. లోకేష్ బాబు గారు పరిణతి చెందినటువంటి రాజకీయ నాయకుడిగా, రాష్ట్రంలో అనేక సమస్యల అవగాహన చేసుకున్నటువంటి వ్యక్తిగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులన్నీ కూలంకషంగా తెలుసుకున్న వ్యక్తిగా పాదయాత్రలు అన్ని వర్గాలకి కలుస్తారు. ప్రతి ఒక్కరు బాధ వింటారు. ఇవన్నీ విన్న తర్వాత రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం 100%.
మళ్ళీ ఎవరైతే సమస్యలు చెప్పారు సమస్యలన్నీ పరిష్కారానికి తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మీరైనా ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డికి చెప్పి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది ఎట్టు తీసుకెళ్తున్నారు ప్రభుత్వాలు ఎప్పుడు ఒకటే ఉండవు ప్రభుత్వాలు మారుతాయి మారేటప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు రేపు రాష్ట్రంలో ఉంటారు ఏంటి ఈ అరాచకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ లోకేష్ బాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలతో పాటుగా రాష్ట్ర భవిష్యత్తు గురించి మనందరి శ్రేయస్సు గురించి ఆయన చేసినటువంటి పాదయాత్ర దిగ్విజయంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను.